డీటెయల్ చూస్తే సీఎం కేసీఆర్ తో ప్రస్తుతం విభేదాలు వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. కేసీఆర్ తో పని చేయడం కష్టమని అన్నారు. చెన్నైలో కాఫీ టేబుల్ పుస్తకాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో పనిచేస్తే దేశంలో ఎక్కడైనా పనిచేయొచ్చంటూ గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. సీఎం సంతకం చేయి అన్న చోట సంతకం చేయడానికి నేనేమి రబ్బర్ స్టాంప్ గవర్నర్ కాదని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నియంతలుగా మారుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నప్పటికీ ఇద్దరు భిన్నమైన వారని చెప్పుకొచ్చారు. மிக சவாலான ஒரு விஷயம். இப்போ என்ன பொறுத்த மட்டும் எந்த மாநிலத்துல எந்த வேலையை கொடுத்தாலும் அது மாநில தமிழகத்தை சொன்னாலும் ஏனென்றால் வேறு வேறு முதலமைச்சர்கள் எப்படி இருப்பார்கள் என்று பார்த்து அப்படிப்பட்ட முதலமைச்சர்கள்ட்டே பணியாற்றும் போது யாருக்கிட்ட பணியாற்றினா என்ன எதை பற்றியும் கவலைப்படுறாங்க. நான் பிரச்சனையை எனக்கு எதிர்கொள்வது நான் ஒரு எம்எல்சியே அவர் சொன்னவங்களுக்கு நான் வந்து கையெழுத்து போடல என்றதுதான். நான் சொன்னா கையெழுத்து போட வேண்டியதுதானே. நீங்க சொன்னா கையெழுத்து போட ரப்பர் ஸ்டாம்ப் ஆள் கிடையாது. எனக்கு அவர் மீது சில குறைகள் இருக்கிறது. நீங்க சேவையின் அடிப்படையில் அவரை நியமிக்க சொல்கிறீர்கள். என்னால் நியமிக்க முடியாது என்று சொன்னதன் அடிப்படை தான் இவ்வளவுக்கும் பிரச்சனை. ஒரு ஜனநாயக முறைப்படி இருக்கின்ற முதலமைச்சர்கள் சர்வாதிகாரமாக நடக்க நினைக்கிறார்கள் என்பதும் தவறான ஒரு முன்னுதாரணமாக போய்விடக் கூடாது. மறுபடியும் சொல்கிறேன், தெலுங்கானாவை தான் சொன்னேன், வேற எதையும் நான் சொல்லவில்லை. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్కి ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది ఎత్తుకెళ్లారు. దీంతో బుద్ధ భవన్లోని విశ్వజిత్ను కలవడానికి పలువురు బీజేపీ నేతలు వచ్చారు. చికెట్పల్లి బ్రైట్ ప్రింటింగ్ ప్రెస్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తనిఖీలు చేశారు. బీజేపీ ఆర్డర్ ఇచ్చిన ఫ్లెక్సీల వివరాలపై సిబ్బంది ఆరా తీశారని ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను ఎందుకు అడ్డుకున్నారు, ప్రింటింగ్ చేసిన ఫ్లెక్సీలను ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏంటని విశ్వజిత్ను ఫోన్లో బీజేపీ నేతలు ప్రశ్నించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పేందుకు జేఎన్టీయూ క్యాంపస్లో యాంటీ డ్రగ్ అనే కార్యక్రమాన్ని కేపీఎస్పీ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ హాజరయ్యారు. డ్రగ్స్ వాడితే కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని పోలీస్ అధికారులు అన్నారు. మన చుట్టూ జరిగే నేరాలకు ఎక్కువ కారణం మత్తు పదార్థాలని, వాటిని అదుపు చేస్తే నేర సంబంధ సమస్యలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కేపీహెచ్పీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జేఎన్టీయూ క్యాంపస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జేఎన్టీయూ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్తోని పేరెంట్స్తోని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనము ఈ క్యాంపస్ను ఎట్లా డ్రగ్ ఫ్రీ క్యాంపస్ చేయాలా, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ క్యాంపస్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. తర్వాత సైకాలజిస్టు, తర్వాత ఈ డ్రగ్కు అడిక్ట్ అయ్యి రీహాబిలిటేట్ అయినటువంటి ఒక అబ్బాయి కూడా ఇక్కడ వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాంపస్ యొక్క మన జేఎన్టీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభు కుమార్ గారు కానీ, తర్వాత సార్ కోఆర్డినేటర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా కేబీజీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కిషన్ కానీ, తర్వాత వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ అయ్యి ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేయడం జరిగింది. మనం ఎట్లా ఫ్యూచర్ను బ్రైట్గా ఉంచుకోవాలా, డ్రగ్ జోలికి పోకుండా మనం ఎలా ఉండాలా, ఈ యొక్క మన యొక్క సొసైటీని ఎట్లా దీని నుంచి డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చాలనే దాని మీద ఈరోజు అవేర్ చేయడం జరిగింది. పాతబస్తీలోని డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలను మంత్రి కేటీఆర్ ఆచరణలో పెడుతున్నారు. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్కు ధీటుగా ఓల్డ్ సిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఒకే రోజు 495 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు బహదూర్పురా ఫ్లైఓవర్ను ప్రారంభించారు. 36 కోట్ల రూపాయల వ్యయంతో మెహబూబ్ మురికి చౌక్ పునరుద్ధరణకు పూనుకున్నారు.
అదే విధంగా 21.90 కోట్ల వ్యయంతో మీర్ అలం మండికి పూర్వ వైభవం తెచ్చే విధంగా మంత్రి కేటీఆర్ శ్రీకారం చేపట్టారు। కార్వాన్ నియోజకవర్గంలో 295.30 కోట్ల వ్యయంతో సివరేజ్ పనులు చేపట్టారు। మొత్తంతో రాజకీయాలు చేస్తున్న నేత్ర పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు। తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మత ఘర్షణలు జరగలేదని కేటీఆర్ అన్నారు। మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు। ఇంకలు లేకపోయినా ఒకటే రోజు 500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఓల్డ్ సిటీ కోసం దాని బట్టి మీరు అందాజ వేయొచ్చు। దాంతో పాటు ఎంపీ గారు కోరినారు మాకు ఇంకా ఇక్కడ శానిటేషన్ ఇంకా బాగా చేయాలని కోరినారు। శానిటేషన్ విషయంలో ఇంకా నేను లోకేష్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇంకా అదనంగా స్వచ్ఛ ఆటోలు కావాల్సి వస్తే తప్పకుండా ఇప్పటికే ఒక 300 ఇచ్చినాం ఇంకా కావాలంటే 100 150 ఇవ్వడానికి కూడా జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను ఇక్కడ ఉండే మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను। కరెంట్ సమస్య పరిష్కారం అయ్యింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు రోడ్ వైడనింగ్ చేయమని అడిగినారు ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా రోడ్ల వైడనింగ్ కానీ ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ కొత్తగా హైదరాబాద్ నగరానికి కావాల్సిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటితో పాటు ఈ వారసత్వ సంపద ఏదైతే 437 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఉందో ఈ నగరంలో ఉండే వారసత్వ సంపదను ఒక వైపు కాపాడుకుంటూ మరొక వైపు ఈ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నాం। నోటరీ ప్రాపర్టీస్ ఉన్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం రిజిస్ట్రేషన్ హెల్ప్ చేసి వాళ్ళకు కూడా హక్కు కల్పించాలని కోరినారు। తప్పకుండా ఈ ప్రభుత్వం గతంలో జీవో నంబర్ 58 59 తెచ్చి బ్రహ్మాండంగా లక్ష మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం। ఇప్పుడు కూడా నోటరైజ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా ప్రభుత్వ పరిశీలనలో అంశం ఉంది। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య బాహాబాహీ ఏర్పడింది। బెల్లంపల్లిలోని ఓ వస్త్ర వ్యాపారి టిఆర్ఎస్ నేతలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు। దీంతో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తీవ్ర ఘర్షణకు పాల్పడ్డారు। ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు। మండు టెండలతో అల్లాడుతున్న తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురును అందించింది। రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది। గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది। రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది। మరోవైపు ఈరోజు హైదరాబాద్లో ఎండలు హడలెత్తించాయి। ఎల్బీ నగర్లో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్లో పర్యటించనున్నారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు। అనంతరం సాయంత్రం హయాగ్రీవాచారి మైదానంలో జరిగే టీఆర్ఎస్ జిల్లా ప్రతినిధుల సభకు ఆయన హాజరుకానున్నారు। ప్రతినిధుల సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నేతలు పరిశీలించారు। ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న త్రినగరి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎర్రబెల్లి తెలిపారు। దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఓర్వటం లేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు। వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు వరంగల్ వస్తున్న సందర్భంగా వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షుల పదవీ బాధ్యతలు చేపట్టడం, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆఖరిన ప్రతినిధుల సభలో పాల్గొనబోతున్న సందర్భంగా వారికి జిల్లా ప్రజలందరి, ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ సమావేశాలను, సభలను ప్రతినిధులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। ఇవాళ వరంగల్ పట్టణం రాష్ట్రం లోపటే అభివృద్ధి లోపట చాలా ముందున్నది, ఏది కూడా ఆదర్శంగా నిలిచిపోతా ఉంది। ఇలా భద్రకాళి బండ్ కానీ, సెంట్రల్ లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో చర్చించినవైంది। ఏదన్నా ఉంటే పోయి వరంగల్లో చూసి రాపోండి,
ఆ డెవలప్మెంట్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించడం జరుగుతున్నది. వరంగల్ మంచి వైభవంతో ముందుకు పోతున్నది. తెలంగాణలో కరోనా కేసులు మెల్లగా పుంజుకుంటున్నాయి. రాష్ట్రం మొత్తంగా 22 కేసులు నమోదవగా హైదరాబాద్లో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,339 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కొత్తగా కరోనా నుండి 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 187 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు కేసులు తీవ్రం అవుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని అన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కరోనాతో సహజీవనం ప్రజలకు అలవాటైందని సిసోడియా అన్నారు. కరోనా కేసులు పెరుగుదలపై నేడు అధికారులు వైద్య బృందంతో చర్చిస్తామని అన్నారు. कोरोना को दो साल हो गए, तैयारियों से लेके कोरोना की पूरी स्थिति, फिर लोगों की इम्यूनिटी, वैक्सीनेशन की स्थिति, इन सब को देखते हुए हमें कोरोना के साथ जीना सीखना है. कोरोना कुछ ना कुछ सीमा में रहेगा, कभी थोड़ा सा आगे रहेगा, कभी नीचे रहेगा. अगर कुछ ज़्यादा बढ़ता है तो निश्चित रूप से कुछ अगर सख्त कदम उठाने की जरूरत पड़ेगी तो उठाए जाएंगे. लेकिन फिलहाल क्योंकि कोई हॉस्पिटल में केस नहीं है, उस तरह के चिंता की स्थिति नहीं है, कहीं कोई ज़्यादा परेशानी वाली बात नहीं है. कोरोना के काउंट्स आ रहे हैं, लेकिन अभी हम एक्सपर्ट से बात करेंगे. 20 तारीख को एक्सपर्ट्स की मीटिंग है DDMA के साथ में, उनसे भी हम समझने की कोशिश करेंगे कि ఏపీలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 5 కేసులు నమోదయ్యాయి. 3,221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో పాటు కొత్తగా 10 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఐపీఎల్ 15వ సీజన్లో బెంగళూరు హవా కొనసాగిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 8 వికెట్లకు 163 పరుగులకే పరిమితమైంది. శ్రీలంకలో పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి. నిత్యావసరాల కొరతపై నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు తుపాకులకు పని చెప్పాల్సి వచ్చింది. రాంబుక్కన ప్రాంతంలో ఓ రహదారిని దిగ్బంధించిన ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లకు బదులు నిజమైన తూటాలు ఉపయోగించారు. దీంతో 10 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. పెట్రోల్ ధర ఒక్కసారిగా 84 రూపాయలు పెరిగి 338కి చేరడంతో ప్రజాగ్రహం పెల్లుబుక్కింది. వందల సంఖ్యలో నిరసనకారులు ధర్నాలు చేపట్టారు.